వెల్కమ్ టు హ్యాష్టాగ్ యూ. నా పేరు సేశరావు. పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఉన్నది ఉన్నట్టు కుండ బద్దలు కొట్టినట్టు చెప్తూ ఉంటారు. అంతేకాదు, చాలా వ్యూహాత్మకంగా ఆయన చేసేటువంటి కామెంట్స్ కానీ ఆయన పోల్చుకునేటువంటి అంశం కానీ ఉంటుంది. తాజాగా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధిరామయ్యతోటి ఆయన పోల్చుకున్నారు. సిద్ధిరామయ్యకే టికెట్ ఆశించినటువంటి విధంగా ఇవ్వలేదు. యాక్చువల్గా ఆయన వరుణ స్థానాన్ని వద్దని చెప్పి కోలార్ను అడగడం జరిగింది. అయినప్పటికీ ఏఐసిసి మాత్రం వరుణ నుంచి ఆయన్ని పోటీ చేయించారు. కాబట్టి టికెట్ల విషయంలో తన చేతిలో ఏమీ లేదంటూ తనకై తాను సిద్ధరామయ్యతో పోల్చుకుంటూ, మరోవైపు టికెట్ల విషయంలో తమ చేతిలో ఏమీ లేదనేటువంటి విషయాన్ని ఆయన తాజాగా మీడియా ముఖంగా చెప్పడం జరిగింది. ఇక్కడ రేవంత్ రెడ్డి ఈ రెండు అంశాలను ఎందుకు ప్రస్తావించారని చెప్పి మనం విశ్లేషణ చేసుకుంటే, సాధారణంగా రేవంత్ రెడ్డి ఎప్పుడు కూడా ఏ కామెంట్ చేసినా లేదా ఎలాంటి పోలిక చేసినా దాని వెనుక అర్థం పరమార్థం చాలా ఉంటుంది. సో రేవంత్ రెడ్డి ఆయన చేసినటువంటి కామెంట్స్ని మనం ఒక్కసారి కనుక విశ్లేషించుకుంటే, ఇటీవల కాలంలో తెలంగాణ వ్యాప్తంగా కనీసం 90 స్థానాల్లో తన అభ్యర్థులకి టికెట్లు ఇవ్వాలి, ఇప్పించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారనేది ఆయనకి వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి కాంగ్రెస్లో ఉండేటువంటి ఒక గ్రూపు చేసినటువంటి ప్రచారం. ఆయన కాంగ్రెస్ పార్టీలకు వచ్చినటువంటి వెంటనే ఒక టీంని తెలుగుదేశం పార్టీ నుంచి తీసుకొచ్చారు. వాళ్ళకి కనీసం 30 స్థానాల టికెట్లు ఇస్తారని చెప్పి ప్రచారం చేశారు. ఆ విధంగా ఆయన ఫోకస్ కూడా అయ్యారు అనేది కూడా తొలి రోజుల్లో ఆయన పైన వినిపించినటువంటి ఆరోపణలు. 30 మందికి తన సొంత మనుషులకి టికెట్స్ ఇప్పించడం ద్వారా సీఎం పదవిని అందుకోవాలి అనేటువంటి ఒక ఆలోచన, ఒక వ్యూహం రేవంత్ రెడ్డి చేస్తున్నారనేది ఆయన వ్యతిరేక గ్రూపు తొలి రోజుల్లో చేసినటువంటి ప్రచారం. ఆ తర్వాత క్రమంగా ఆయన పాదయాత్ర చేయడం, తాత్కాలికంగా ఆయన పాదయాత్రను ఆపేయటం, ఇవన్నీ కూడా చూసాం. అయినప్పటికీ కూడా ఆయన తెర వెనుక వ్యూహాత్మకంగా తన అభ్యర్థుల్ని 90 స్థానాల్లో పెట్టబోతున్నారు, వాళ్ళకే టికెట్స్ ఇస్తానని చెప్పి ఆయన హామీ ఇచ్చారు అనేటువంటి ప్రచారం జరిగింది. దాని మీద ఏఐసిసి నుంచి రాహుల్ గాంధీకి సంబంధించినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి టీం కూడా తెలంగాణలో పర్యటిస్తూ ఉంది. నిజంగానే రేవంత్ రెడ్డి మనుషులు 90 స్థానాల్లో టికెట్స్ని ఆశిస్తున్నారా, రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారా, అసలు దాని వెనక ఏం జరిగింది అనే దాని మీద ఒక పూర్తి స్థాయి నివేదికను ఇటీవల కాలంలో రాహుల్ గాంధీ స్పై టీమ్ తయారు చేసింది అనేటువంటిది కూడా వినిపించింది. సో దానికి చెక్ పెడుతూ కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు కూడా పిసిసి అధ్యక్ష చేతిలో ఉండదు టికెట్లు ఇచ్చేది వంటిది, కేవలం అధిష్టానం మాత్రమే ఇస్తుంది, పనిచేసేటువంటి వాళ్ళకే టికెట్ ఉంటుంది, పనిచేయకుండా ఇంట్లో కూర్చునేటువంటి వాళ్ళకు టికెట్స్ ఇవ్వరు అనేటువంటి విషయాన్ని కుండ బద్దలు కొట్టినట్టు రేవంత్ రెడ్డి చెప్తూ, తనకు కూడా ఎక్కడ టికెట్ ఇస్తారో తెలియనటువంటి పరిస్థితి అని ఆయన క్లియర్గా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. దీంతో 90 స్థానాల్లో కొంత మార్కెటింగ్ జరిగింది, కొంతమంది రకరకాల లావాదేవీలు జరుపుకున్నారు, ఇలాంటి అనుమానాలకు ఇలాంటి ఆరోపణలకు ఆయన తెరవేసేటువంటి క్రమంలోనే ఈ డైలాగు ఆయన వేసినట్టు కూడా భావించవచ్చు, అలాంటి విశ్లేషణ కూడా చేసుకోవచ్చు. ఇక సిద్ధిరామయ్యతో ఆయన పోల్చుకున్నారు. సిద్ధిరామయ్య కర్ణాటకలో సీఎం అభ్యర్థిగా మొదటి నుంచి ఉన్నారు, పోటీగా శివకుమార్ కూడా సీఎం అభ్యర్థిగా ఫోకస్ అయ్యారు. అయితే కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సిద్ధిరామయ్యకి మాత్రమే అక్కడ ముఖ్యమంత్రిగా అవకాశం ఇవ్వడం జరిగింది ఏఐసిసి. సో కాబట్టి ఇక్కడ రేవంత్ రెడ్డి కూడా సిద్ధిరామయ్య మాదిరిగానే ఫైనల్గా రేవంత్ రెడ్డికే సీఎంగా అవకాశం ఇస్తుంది ఏఐసిసి అనేటువంటి సంకేతాలను పంపించేటువంటి క్రమంలో సిద్ధిరామయ్యతోటి ఆయన పోల్చుకోవడం జరిగింది. వాస్తవంగా సిద్ధిరామయ్యకే కాదు, అక్కడ ఉండేటువంటి కొంతమంది సీనియర్లకి వాళ్ళు ఎక్కడైతే అడిగారో, వాళ్ళు ఎక్కడైతే కావాలనుకున్నారో స్థానాలని అక్కడ కాకుండా సర్వేలు ఎక్కడ పాజిటివ్గా ఉన్నాయో అక్కడ మాత్రమే టికెట్లు ఇవ్వడం జరిగింది. కానీ రేవంత్ రెడ్డి మాత్రం సిద్ధిరామయ్యతో మాత్రమే పోల్చుకోవడం జరిగింది. సో సర్వేలను బట్టి మాత్రమే టికెట్లు ఉంటాయి రాబోయేటువంటి రోజుల్లో. ఎవరైనా సరే రేవంత్ రెడ్డి కొడంగల్లో పోటీ చేస్తాడా లేదా ఎల్బీ నగర్లో పోటీ చేస్తాడా ఇలాంటి చర్చ ఇటీవల కాలంలో జరిగింది. కానీ ఏఐసిసి మాత్రమే రేవంత్ రెడ్డి టికెట్ను కూడా ఫైనల్ చేస్తుంది. ఇది కాంగ్రెస్లో కొన్ని దశాబ్దాలుగా వస్తున్నటువంటి ఆనవాయితీ. సాధారణంగా డిసిసిలో ఒక 5 మంది ఆస్పిరెంట్స్ పేరుని పంపిస్తారు పిసిసికి. పిసిసి వాటిని ఫిల్టర్ చేసి ముగ్గురు పేర్లను ఏఐసిసికి పంపిస్తుంది. ఆ ముగ్గురులో ఎవరో ఒకరిని ఫైనల్ చేసి ఏఐసిసి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేస్తుంది. ఫైనల్గా ఏఐసిసి మాత్రమే అల్టిమేట్గా అభ్యర్థుల్ని అనౌన్స్ చేస్తుంది. దీంట్లో పిసిసి అధ్యక్షుడి యొక్క ప్రమేయం ఏమీ పెద్దగా ఉండదు. కాకపోతే ఒకళ్ళిద్దరికి ఏమైనా రిక్వెస్ట్ చేస్తే ఏఐసిసికి సర్వేలు ఆ రిక్వెస్ట్ చేసినటువంటి వాళ్ళకి అనుకూలంగా ఉంటే మాత్రం ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఇది వాస్తవం. ఈ వాస్తవాన్ని రేవంత్ రెడ్డి ఇప్పుడు చెప్పడం వెనుక ఆయన మీద ఇటీవల కాలంలో వచ్చినటువంటి ఆరోపణలను కంప్లీట్గా తుడిపేసేటువంటి ప్రయత్నం, తుడి చేసుకునేటువంటి ప్రయత్నం ఆయన చేశారు. సో ఇక
సీఎం అభ్యర్థిగా రాబోయేటువంటి రోజుల్లో ఖచ్చితంగా సిద్ధరామయ్య మాదిరిగా ఉంటానని చెప్పేటువంటి ప్రయత్నం మాత్రం ఆయన డైలాగుల్లో ఆయన కామెంట్స్లో వినిపించింది. సో ఆయన ఈ రెండు మాటలు అనడం వెనుక అర్థం పరమార్థం ఇంకా ఏమైనా ఉందా అనే దాని మీద కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేసి వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.